అనుకున్నదే జరిగింది. మనం దాదాపు 2-3 నెలల నుంచి చెప్పుకున్న ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇజ్రాయెల్ మన మిత్ర దేశం కాబట్టి కాస్త మనకు ఆసక్తి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు మనం ఫాలో అప్ చేస్తున్నాం. అంటే అక్కడికి వెళ్ళి కాదు, మనకి మిగతా మీడియాలో, అంతర్జాతీయ మీడియాలో ఉన్నటువంటి న్యూస్ని క్యాచ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతా ఉన్నాను. ఇజ్రాయెల్లో మొట్టమొదట 62 స్థానం, 61 కావాల్సి ఉంటే 120 సీట్లు అక్కడ పార్లమెంట్లో, 61 వచ్చినటువంటి వాళ్ళు ప్రభుత్వం నడుపుతారు. నెతన్యాహు ప్రభుత్వం పడిపోవడానికి కారణమైనటువంటిది బెన్నెట్ ప్రభుత్వం. ప్రస్తుతం చూసుకుంటే అక్కడ 61 మొన్నటిదాకా 59 ఈయనకు వస్తే ఇద్దరు ఇండిపెండెంట్ల మద్దతుతో తను బెన్నెట్ ప్రభుత్వాన్ని నడుపుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఒకళ్ళు మొన్నటిసారి వెళ్ళిపోయారు, ఇప్పుడు మొన్న మళ్ళీ ఇంకొకళ్ళు వెళ్ళిపోతే 59కి వచ్చేసింది. ఇప్పుడు మిగతా వాళ్ళని ఎంత కన్విన్స్ చేయాలనుకున్నా కూడా సాధ్యం కావట్లేదు. దీంతో ఇక పార్లమెంటు రద్దు మాత్రమే అనివార్యం అంటూ తాజాగా బెన్నెట్ ప్రకటించినటువంటి పరిస్థితి, నెక్స్ట్ వారంలో ఈ వారం రోజుల్లోపు చూసి ఇక పార్లమెంట్ రద్దుకు సిద్ధం అన్నటువంటిది. వాస్తవంగా అక్టోబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇది 5 మూడేళ్లలో 5వ ఎన్నికలు అవుతున్నాయి. ఇది ఈలోపుగా లతీద్ని కేర్ టేకర్ ప్రధానిగా నియమించేటువంటి అవకాశం ఉంది. వాస్తవంగా పార్లమెంట్లో జరిగినటువంటి విశ్వాస తీర్మానంలో బెన్నెట్ ఓటం పాలు కావడం, 2 ఓట్ల తేడాతో ఓటం పాలైన నేపథ్యంలో మిత్రపక్షాలు ఎవరు కూడా మద్దతు ఇవ్వడానికి నిరాకరించడం, ఈవెన్ జో బైడెన్ వస్తున్నాడని తెలిసినా కూడా అంగీకరించకపోయేటప్పటికి ఈ దెబ్బ తగిలింది. ఈ ప్రస్తుతానికి లతీద్ని కేర్ టేకర్ ప్రధానిగా ఉంచి రేపు బైడెన్ వచ్చినప్పుడు ఆయన ఉండేటటువంటి అవకాశం కనబడుతుంది. ఎన్నికలు అయితే అక్టోబర్లో జరిగేటువంటి అవకాశం అయితే ఉంది.